Dear students, in this session, let us learn an important topic, receptors. Particularly in this session, we are going to learn about phonoreceptors. Here, first we see about receptor. Receptor is a sensory organ which receives the stimulus. Receptor is a specialized single or a group of cells. If receptor is in a single cell form, it is called as sensory cell. If receptor is in the form of a group of cells, it is called as sensory organ. There are 5 major senses are there: sight, hearing, touch, smell and taste. Based on the type of stimulus, there are different types of receptors are there: chemoreceptors, photoreceptors, mechanoreceptors and thermoreceptors. Chemoreceptors responds to the chemical stimuli. Photoreceptors responds to the light. The mechanoreceptors responds to the mechanical stimuli. The mechanoreceptors are like ear, skin, antenna, ampulla of Lorenzini. These are the some of the examples for mechanoreceptors. Ear is also one of the example for mechanoreceptor. It is a phonoreceptor. Thermoreceptors, the receptors stimulated by the temperature. Now we learn about phonoreceptors. Phonoreceptors receive sound vibrations. Ears are the important phonoreceptors. శబ్ద తరంగాలను గ్రహించే గ్రాహకాలను ఫోనోరిసెప్టర్స్ అని అంటాము. చెవులు అన్నవి ఫోనోరిసెప్టర్స్కు చక్కటి ఉదాహరణ. ద ఇయర్ ఈజ్ ద సెన్సరీ ఆర్గాన్ ఆఫ్ సౌండ్. ద సెన్స్ ఆఫ్ ద ఇయరింగ్ ఈజ్ సెన్సిటివ్ టు ద సౌండ్ స్టిములై. ఎవరీ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇయర్ హ్యాస్ దేర్ ఓన్ ఫంక్షన్ అండ్ దేర్ ఇంపార్టెన్స్. చెవిలోని ప్రతి భాగం కూడా తన ప్రాముఖ్యతను సంతరించుకున్నది. చెవి యొక్క నిర్మాణం, అనాటమీ ఆఫ్ ఇయర్. చెవి యొక్క నిర్మాణాన్ని గమనించినప్పుడు ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్ అని 3 భాగాలుగా విభజించుకొని నేర్చుకోవచ్చు. ఎక్స్టర్నల్ ఇయర్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆరికిల్ ఆర్ పిన్నా, ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్, టింపానిక్ మెంబ్రెయిన్ ఆర్ ఇయర్ డ్రమ్. మిడిల్ ఇయర్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆడిటరీ ఆసికిల్స్, ఓవల్ విండో అండ్ యూస్టాచియన్ ట్యూబ్. ఇన్నర్ ఇయర్ కన్సిస్టింగ్ ఆఫ్ సెమీ లూనార్ కెనాల్స్, వెస్టిబులే అండ్ కాక్లియా. ఇన్ దిస్ పిక్చర్ వీ క్యాన్ క్లియర్లీ అబ్జర్వ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఇయర్, ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్ అండ్ ఇంటర్నల్ ఇయర్. సో యూ క్యాన్ సీ ఇయర్ పిన్నా, ఆడిటరీ కెనాల్, ఇయర్ డ్రమ్, ఇయర్ ఆసికిల్స్, సెమీ లూనార్, సెమీ సర్క్యులర్ కెనాల్స్, కాక్లియా, cochlear nerve, eustachian tube. These are the different parts in the ear. In this picture, we can clearly observe the different parts of the ear. So here is also we can clearly see how the sound waves are moving into the ear. Clearly observe the brownish color representing the external ear. The pink color is representing for middle ear. The remaining one is representing for inner ear, particularly cochlea. Outer ear. Outer ear consisting of pinna, auditory canal and eardrum. Pinna is also called as auricle of external ear. Chala varaku jeevulalo, jantulalo pinna ane nirmanamu undadu. Pinnanu బాహ్య చెవిగా పరిగణిస్తారు. క్షీరదాలలో మాత్రమే పిన్న లేదా వెలపలి చెవి అనే నిర్మాణాన్ని గమనించవచ్చు. మిగిలిన జంతువులలో, ఏ జీవులలో కూడా పిన్న అనే నిర్మాణం అనేది ఉండదు. క్షీరదాలలో మాత్రమే పిన్నను కలిగి ఉంటాయి. దీస్ ఆర్ ఫ్లిప్ లైక్ ఆర్గాన్ ఆన్ ఈదర్ సైడ్ ఆఫ్ ద హెడ్, మేడప్ ఆఫ్ కార్టిలేజ్ అండ్ షేప్ లైక్ ఏ ఫన్నల్. మృదులాస్థి చేత నిర్మితమైన గరాటు లాంటి నిర్మాణము. It plays an important role in localization of sound. It collects and directs sounds into ear canal. Tarangalanu grahinchi
శబ్ద తరంగాలను గ్రహించి చెవిలోని ఆడిటరీ కెనాల్లోకి పంపడంలో పిన్నా అనేది తోడ్పడుతుంది. వెలుపల చెవిలోని రెండవ భాగం ఆడిటరీ కెనాల్. ఆడిటరీ కెనాల్ ఈజ్ ఎ లాంగ్ ట్యూబ్ డైరెక్ట్ సౌండ్స్ టు ద ఇయర్ డ్రమ్. ఇది ఒక గొట్టం లాంటి నిర్మాణము. శబ్ద తరంగాలను గ్రహించి ఇయర్ డ్రమ్ లేదా టింపానిక్ మెంబ్రెయిన్ అనే మెంబ్రెయిన్కు చేరవేయడానికి తోడ్పడే గొట్టం లాంటి నిర్మాణం. ఆడిటరీ కెనాల్ యొక్క పొడవు అన్నది దాదాపుగా 2.5 సెంటీమీటర్ల పొడవును కలిగి ఉంటుంది. ఇట్ కంటెయిన్స్ ఫ్యూ హెయిర్స్ అండ్ సెరుమినస్ గ్లాండ్స్. సెరుమినస్ రకానికి సంబంధించిన సెబేసియస్ గ్రంథులు అన్నవి ఆడిటరీ కెనాల్లో ఉండి సెరుమినం అనే స్రావక పదార్థాన్ని స్రవిస్తాయి. ఈ పదార్థము జిగట స్వభావాన్ని కలిగి ఉండి డస్ట్ పార్టికల్స్, దుమ్ము ధూళి లాంటి వృద పదార్థాలు మరియు ఏదైనా సూక్ష్మక్రిములు చెవిలోకి ప్రవేశించినప్పుడు వాటిని బంధించి చెవిని రక్షిస్తూ ఇయర్ వ్యాక్స్ రూపంలో తయారు చేసి వృద్ధంగా తయారు చేస్తూ ఉంటుంది. మూడవ భాగము ఔటర్ ఇయర్లోని మూడవ భాగం ఇయర్ డ్రమ్. దీనిని టింపానిక్ మెంబ్రెయిన్ అని కూడా అంటాము. ఇయర్ డ్రమ్ ఆల్సో నోన్ యాజ్ టింపానిక్ మెంబ్రెయిన్ ప్రజెంట్ బిట్వీన్ ఆడిటరీ కెనాల్ అండ్ మిడిల్ ఇయర్. వెలుపల చెవిలోని ఆడిటరీ కెనాల్కు మరియు మధ్య చెవికి మధ్యలో ఉండే ఈ తెరలాంటి నిర్మాణాన్ని కర్ణబేరి లేదా టింపానిక్ మెంబ్రెయిన్ లేదా ఇయర్ డ్రమ్ అని పిలుస్తారు. ఇట్ ఈజ్ ఎ సెమీ ట్రాన్స్పరెంట్ థిన్ ఫైబ్రో ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ మెంబ్రెయిన్. ఇట్ ఈస్ కవర్డ్ బై ఎపిడర్మిస్ అట్ ద ఎక్స్టర్నల్ సైడ్ అండ్ ఇంటర్నల్ సైడ్ ఇట్ ఈస్ కవర్డ్ విత్ క్యూబాయిడల్ మ్యూకస్ ఎపిథీలియల్ సెల్స్. ఇట్ క్యాన్ వైబ్రేట్స్ అండ్ ట్రాన్స్మిట్ సౌండ్ వేవ్స్ టు ది ఆసికిల్స్. ఇది గ్రహించిన శబ్ద తరంగాలను మధ్య చెవిలోని ఎముకల ఆసికిల్స్, ఇయర్ ఆసికిల్స్, చెవిలోని కర్ణాస్థుల మీదుగా ప్రసరింపచేయడానికి తోడ్పడుతూ ఉంటుంది. మిడిల్ ఇయర్ చెవిలోని రెండవ భాగాన్ని మధ్య చెవి అంటాం. ఇట్ ఈజ్ ఎ స్మాల్ ఎయిర్ ఫిల్డ్ క్యావిటీ. ఇది ఒక గది లాంటి ఖాళీ నిర్మాణం. దీనిని టింపానిక్ క్యావిటీ అంటాం. ఈ ఖాళీ నిర్మాణాన్ని, మధ్య చెవిలో ఉండే ఖాళీ నిర్మాణాన్ని టింపానిక్ క్యావిటీ అంటాం. ఇట్ ఈస్ సపరేటెడ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఇయర్ బై ఇయర్ డ్రమ్. బాహ్య చెవి నుంచి ఇయర్ డ్రమ్ లేదా కర్ణబేరి అనే త్వచం చేత వేరు చేయబడి ఉంటుంది. ఇట్ ఈస్ సపరేటెడ్ ఫ్రమ్ ఇన్నర్ ఇయర్ బై ఓవల్ విండో. లోపలి చెవి నుండి ఇది ఓవల్ విండో అనే నిర్మాణం చేత వేరు చేయబడిన నిర్మాణంగా ఉంటుంది. మధ్య చెవిలో మూడు భాగాలను గుర్తించవచ్చు: ఆడిటరీ ఆసికిల్స్, ఓవల్ విండో అండ్ యూస్టాచియన్ ట్యూబ్ అనే మూడు నిర్మాణాలు మధ్య చెవిలోని నిర్మాణాలు. ఆడిటరీ ఆసికిల్స్, దీస్ ఆర్ ద స్మాలెస్ట్ 3 బోన్స్ కనెక్టెడ్ బై సైనోవియల్ జాయింట్స్. సైనోవియల్ రకానికి సంబంధించిన కీళ్ళ చేత బంధింపబడిన 3 ఎముకలను మధ్య చెవిలో గుర్తించవచ్చు. వీటిని ఆడిటరీ ఆసికిల్స్ అంటాము. కొన్ని జీవులలో ఈ ఆడిటరీ ఆసికిల్స్ అన్నవి ఒకటి మాత్రమే ఉంటాయి. ఉదాహరణకు యాంఫిబియా, రెప్టీలియా, ఏవ్స్ లాంటి వాటిలో ఇయర్ ఆసికిల్ అన్నది ఒకే ఎముకను కలిగి ఉంటుంది. మమ్మేల్స్లో మాత్రమే 3 ఎముకలను కలిగిన ఇయర్ ఆసికిల్ అన్నది ఉంటుంది. చేపలు, సైక్లోస్టోమ్స్ లాంటి జీవులలో ఇయర్ ఆసికిల్ అనే నిర్మాణము ఉండదు. క్షీరదాలలో ఆడిటరీ ఆసికిల్స్ లేదా ఇయర్ ఆసికిల్ అన్నవి 3 ఎముకలుగా ఉంటుంది. అవి మ్యాలిస్, ఇంకస్ అండ్ స్టేఫిస్. మిగిలిన జీవులైన పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలలో 1 ఇయర్ ఆసికిల్ లేదా ఆడిటరీ ఆసికిల్ మాత్రమే ఉంటుంది. మ్యాలిస్, వెలుపల నుంచి వీటి యొక్క వరుస క్రమము మ్యాలిస్, ఇంకస్ మరియు స్టేఫిస్ అనే 3 ఆడిటరీ ఆసికిల్స్ మధ్య చెవిలో మనము గమనించగలము. మ్యాలిస్ యొక్క నిర్మాణం హ్యామర్, సుత్తే ఆకారంలో ఉంటుంది. మ్యాలిస్ అన్నది ఒక లాటిన్ భాషకు సంబంధించిన పదము. లాటిన్ భాషలో హ్యామర్ను
మ్యాలిస్ అంటారు. కావున ఈ ఎముకకు మ్యాలిస్ అని నామకరణం చేయడం జరిగింది. ద హ్యాండ్ ఆఫ్ ద మ్యాలిస్ అటాచ్డ్ విత్ ద ఇంటర్నల్ సర్ఫేస్ ఆఫ్ ద ఇయర్ డ్రమ్. మ్యాలిస్ అనేది సుత్తి లాంటి నిర్మాణం. దీనిలో ఆ నిర్మాణంలోని హ్యాండ్ లాంటి నిర్మాణం అన్నది ఇయర్ డ్రమ్తో అంటుకొని ఉంటుంది. ద హెడ్ ఆఫ్ ద ఇట్ అటాచ్ టు ది ఇంకస్. ఈ మ్యాలిస్ యొక్క హెడ్ రీజన్ అన్నది రెండవ ఎముకైనా లేదా మధ్య ఎముకైనా ఇంకస్ చేత అంటుకొనబడి ఉంటుంది. ద ఫంక్షన్ ఆఫ్ మ్యాలిస్ ఈజ్ ట్రాన్స్మిట్ ద సౌండ్ వేవ్స్ ఫ్రమ్ ఇయర్ డ్రమ్ టు ఇంకస్. ఇయర్ డ్రమ్ నుండి గ్రహించిన శబ్ద తరంగాలను రెండవ ఇయర్ బోన్ అయిన ఇంకస్కు చేరవేస్తూ ఉంటుంది. సెకండ్ ఆసికిల్ ఇంకస్, దీనిని యాన్విల్ అని కూడా అంటాము. రెండవ చెవిలోని రెండవ ఎముకను సాధారణంగా యాన్విల్ అంటారు. దీనిని శాస్త్రీయంగా ఇంకస్ అని కూడా అంటాము. దీనిని తెలుగులో దాగలి అని కూడా అంటాము. ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ ది మ్యాలిస్ అండ్ స్టేఫిస్. ఇది మధ్యలో ఉండే ఎముక. స్టేఫిస్ ఎముకకు మరియు మ్యాలిస్ ఎముకకు మధ్యలో నిర్మితమైన ఎముక. ఇట్ క్యాన్ ట్రాన్స్మిట్ ద వైబ్రేషన్స్ ఫ్రమ్ మ్యాలిస్ టు ద స్టేఫిస్. మ్యాలిస్ నుంచి గ్రహించిన శబ్ద తరంగాలను చివరి ఎముక అయిన ఇయర్ ఆసికిల్ అయిన స్టేఫిస్కు చేరవేస్తూ ఉంటుంది. మూడవ ఆసికిల్ స్టేఫిస్. ద థర్డ్ ఆసికిల్ ఆఫ్ మిడిల్ ఇయర్ ఈజ్ స్టేఫిస్. దీనిని స్టిర్రప్ అని లేదా కర్ణాంతరాస్థి అని కూడా అంటారు. ఇట్ ఈజ్ ద స్మాలెస్ట్ అండ్ లైటెస్ట్ బోన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. మానవుని దేహంలో అతి చిన్నగా మరియు చాలా తేలికగా ఉండే ఎముక స్టేఫిస్. ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద స్టేఫిస్ ఈజ్ ట్రాన్స్మిట్ సౌండ్ వేవ్స్ ఫ్రమ్ ది ఇంకస్ టు ఇన్నర్ ఇయర్. మధ్య ఎముక అయిన ఇంకస్ నుండి శబ్ద తరంగాలను గ్రహించి లోపలి చెవికి చేరవేయడం స్టేఫిస్ యొక్క ప్రధానమైన విధి. స్టేఫిస్ యొక్క బేస్ ప్రాంతం అన్నది ఓవల్ విండో. ఇన్నర్ ఇయర్ యొక్క ప్రారంభ భాగమైన ఓవల్ విండో. ఓవల్ విండో అన్నది మధ్య చెవికి మిడిల్ ఇయర్కు మరియు ఇన్నర్ ఇయర్కు మధ్యలో ఉండే తెరలాంటి నిర్మాణము. మెంబ్రేనస్ పార్ట్ ఈస్ దేర్, దట్ ఈస్ ఓవల్ విండో. ఓవల్ విండో అనే నిర్మాణంతో స్టేఫిస్ యొక్క బేస్ ప్రాంతము అటాచ్ అయి ఉంటుంది. స్టెపిడియస్ ఈజ్ ద స్మాలెస్ట్ స్కెలిటల్ మజిల్. స్టేఫిస్ అనే ఎముకకు అంటి ఉన్న స్కెలిటల్ మజిల్ లేదా స్ట్రయేటెడ్ మజిల్ అన్నది మానవుని దేహంలో ఉండే అన్ని స్ట్రయేటెడ్ మజిల్స్ కంటే అతి చిన్న మజిల్గా దీన్ని చెప్పవచ్చు. స్టెపిడియస్ ఈజ్ ద స్మాలెస్ట్ స్కెలిటల్ మజిల్ విచ్ ఈజ్ ప్రజెంట్ అట్ ద స్టేఫిస్, విచ్ ఈజ్ అటాచ్డ్ టు ద స్టేఫిస్. రెండవ భాగము మధ్య చెవిలోని రెండవ భాగం. ద సెకండ్ పార్ట్ ఆఫ్ మిడిల్ ఇయర్ ఈజ్ యూస్టాచియన్ ట్యూబ్. ఇట్ ఈస్ ఏ న్యారో ట్యూబ్ దట్ జాయిన్ ద మిడిల్ ఇయర్ టు ది నాసో ఫ్యారింగ్స్. మధ్య చెవిలోని కుహరాన్ని, టింపానిక్ క్యావిటీని, ఆస్య కుహరం నాసో ఫ్యారింగ్స్ ఆస్య గ్రసని కుహరంతో కలిపే గొట్టం లాంటి నిర్మాణాన్ని యూస్టాచియన్ ట్యూబ్ అంటాము. ఇట్ హెల్ప్స్ ద మెయింటెనింగ్ ది బ్యాలెన్స్ ఆఫ్ ఎయిర్ ప్రెషర్ అండ్ బోత్ సైడ్ ఆఫ్ ద ఇయర్ డ్రమ్. రెండు వైపులా వచ్చే శబ్ద తరంగాలను సమతాస్థితిని కొనసాగించడంలో యూస్టాచియన్ ట్యూబ్ అన్నది ప్రముఖ పాత్రను కలిగి ఉంటుంది. మూడవ భాగం మధ్య చెవిలోని ఓవల్ విండో. ఇట్ ఈజ్ అన్ ఓవల్ షేప్డ్ థిన్ మెంబ్రెయిన్ బిట్వీన్ ద మిడిల్ ఇయర్ అండ్ ద ఇన్నర్ ఇయర్. మధ్య చెవికి మరియు లోపలి చెవికి మధ్యగా ఉండే ఒక చిన్నని తెరలాంటి నిర్మాణం, ఓవల్ షేపులో ఉండే తెరలాంటి నిర్మాణాన్ని ఓవల్ విండో అంటాము. ఇట్ ట్రాన్స్మిట్ సౌండ్ వైబ్రేషన్స్ ఫ్రమ్ ది మిడిల్ ఇయర్ టు ద ఇన్నర్ ఇయర్. దిస్ ఈజ్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఓవల్ విండో. బై ద టైమ్ వైబ్రేషన్స్ రీచెస్ ద ఓవల్ విండో, దే హ్యావ్ బీన్ యాంప్లిఫైడ్ ఓవర్ 10 times ఫ్రమ్ దట్ ఆఫ్ టింపానిక్ మెంబ్రెయిన్. టింపానిక్ మెంబ్రెయిన్ దగ్గర ప్రసరించే శబ్ద తరంగాలు ఓవల్ విండోను చేరినప్పుడు వాటి యొక్క పౌనఃపున్యము యాంప్లిఫైడ్ దాదాపుగా 10 రెట్లు వాటి యొక్క తీవ్రత అన్నది పెంచబడుతూ ఉంటుంది. బై ద టైమ్ ఆఫ్ వైబ్రేషన్స్ సౌండ్ వైబ్రేషన్స్ రీచెస్ టు ద ఓవల్ విండో, దే హ్యావ్ బీన్ యాంప్లిఫైడ్ ఓవర్ 10 times ఫ్రమ్ దట్ ఆఫ్ టింపానిక్ మెంబ్రెయిన్. టింపానిక్ మెంబ్రెయిన్స్ దగ్గర సౌండ్ వైబ్రేషన్స్ అన్నటివి ప్రసరించేదానికంటే ఓవల్ విండో దగ్గర
వాటి యొక్క తీవ్రత అనేది 10 రెట్లుగా పెంచబడుతూ ఉంటుంది. ఇన్నర్ ఇయర్ చెవిలోని అత్యంత లోపలి భాగం, చాలా ముఖ్యమైన భాగం ఇన్నర్ ఇయర్. చెవి అనేది రెండు ప్రధానమైన విధులను నిర్వహిస్తూ ఉంటుంది. మొదటిది హియరింగ్, రెండవది ఈక్విలిబ్రియం లేదా బ్యాలెన్సింగ్. ఈ రెండు విధులు చెవి యొక్క ప్రధానమైన విధులు. చెవిలోని మూడవ భాగమైన ఇన్నర్ ఇయర్లో ఉండే భాగాలు వీటి ముఖ్యమైన చెవి యొక్క విధులను నిర్వహిస్తూ ఉంటాయి, అనగా బ్యాలెన్సింగ్ మరియు హియరింగ్ అనే చెవి యొక్క ప్రధానమైన విధులను చెవిలోని మూడవ భాగంలో ఉండే వివిధ అంగాలు నిర్వహిస్తూ ఉంటాయి. ఇన్నర్ ఇయర్ ఈజ్ కాల్డ్ మెంబ్రేనస్ ల్యాబరింత్. ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై ఔటర్ బోనీ ల్యాబరింత్. ఔటర్ బోనీ ల్యాబరింత్ ఈజ్ లైన్డ్ విత్ పెరియాస్టియం అండ్ కంటైన్స్ ఫ్లూయిడ్ పెరిలింఫ్ విచ్ ఈజ్ సిమిలర్ టు ది సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. వెలుపలి వైపుగా ఉండే బోనీ ల్యాబరింత్ అనే ఈ నిర్మాణము పెరిలింఫ్ పరలసికా ద్రవము అనే ద్రవం చేత నింపబడి ఉంటుంది. పరలసికా ద్రవం అనేది సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్కు సిమిలర్గా ఉండే ద్రవ పదార్థం. అదేవిధంగా మెంబ్రేనస్ ల్యాబరింత్ అనే ఇన్నర్ చెవిలోని మరొక భాగం, ఇట్ ఈజ్ లైన్డ్ విత్ ఎపిథీలియం, ఇట్ కంటైన్స్ ఎండోలింఫ్. ఎండోలింఫ్ దీన్ని అంతర్లసికా ద్రవం అంటాము. దీనిలో పొటాషియం అయాన్ల యొక్క గాఢత అధికంగా ఉంటుంది. కావున లోపలి చెవిలో పెరిలింఫ్ మరియు ఎండోలింఫ్ అనే ద్రవ పదార్థాలను గమనించవచ్చు. ఎండోలింఫ్ నందు పొటాషియం అయాన్ల గాఢత అధికంగా ఉంటుంది. ఇన్నర్ ఇయర్ నందు వివిధ రకాల భాగాలను గుర్తించవచ్చు. అవి కాక్లియా, సెమీ సర్క్యులర్ కెనాల్స్ మరియు వెస్టిబ్యూల్. కాక్లియా అన్నది వినికిడికి సంబంధించిన ప్రధానమైన భాగము. కాక్లియా అన్నది స్నేల్ షేప్లో లేదా స్పైరల్ రింగ్ షేప్లో ఉండి వినికిడికి సంబంధించిన లోపలి చెవిలోని ప్రధానమైన భాగం. సెమీ సర్క్యులర్ కెనాల్స్ మరియు వెస్టిబ్యూల్ అనే నిర్మాణాలు బ్యాలెన్సింగ్ లేదా ఈక్విలిబ్రియాన్ని మెయింటైన్ చేయడంలో ప్రముఖ పాత్రను పోషించే భాగాలు. సో ఇన్ దిస్ పిక్చర్ యూ క్యాన్ సీ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇన్నర్ ఇయర్ క్లియర్లీ. హియర్ యూ క్యాన్ అబ్జర్వ్ ది టింపానిక్ మెంబ్రేన్ క్లియర్లీ, విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ ఔటర్ ఇయర్ అండ్ మిడిల్ ఇయర్. హియర్ యూ క్యాన్ ఆల్సో అబ్జర్వ్ ద ఆడిటరీ ఆసికిల్స్ లైక్ మ్యాలిస్, ఇంకస్ అండ్ స్టేఫిస్. అండ్ వీ క్యాన్ అబ్జర్వ్ ది ఓవల్ విండో క్లియర్లీ హియర్. దెన్ ది పార్ట్స్ ఆఫ్ ద ఇన్నర్ ఇయర్, సెమీ సర్క్యులర్ కెనాల్స్ అండ్ కోక్లియా, వెస్టిబ్యూల్, డిఫరెంట్ పార్ట్స్ యూ క్యాన్ సీ. యూ క్యాన్ ఆల్సో అబ్జర్వ్ ద రౌండ్ విండో ఆల్సో. కోక్లియా లోపలి చెవిలోని అతి ప్రముఖమైన భాగం, వినికిడికి సంబంధించిన అతి ప్రముఖమైన భాగం కోక్లియా. కోక్లియా అన్నది స్నేల్ ఆకారంలో ఉండే నిర్మాణం, స్నేల్ షేప్డ్ స్ట్రక్చర్, బోనీ స్పైరల్ కెనాల్. ఒక స్పైరల్ రింగ్ మాదిరి ఉండే చిన్న కెనాల్స్ను కలిగి ఉన్న నిర్మాణం కోక్లియా అన్నది. అంతేకాకుండా కోక్లియా నందు ఆర్గాన్ ఆఫ్ కార్టీ అనే ఒక ప్రముఖమైన నిర్మాణాన్ని గమనించవచ్చు. ఆర్గాన్ ఆఫ్ కార్టీ అనే ఈ సెన్సరీ నిర్మాణము వినికిడికి సంబంధించిన సెన్సరీ ఆర్గాన్గా పరిగణించబడింది. ఇట్ కంటైన్స్ థౌజండ్స్ ఆఫ్ హెయిర్ సెల్స్ అటాచ్డ్ టు ద ఎండ్ ఆఫ్ ద ఆడిటరీ నర్వ్. ఆర్గాన్ ఆఫ్ కార్టీలో అనేక సెన్సరీ సెల్స్ అయిన హెయిర్ సెల్స్ అనేటివి ఉంటాయి. ఈ హెయిర్ సెల్స్ యొక్క ప్రాంత భాగాలు అన్నవి నర్వ్ ఫైబర్స్ను కలిగి ఉండి ఆడిటరీ నర్వ్తో సంబంధాన్ని కలిగి ఉంటాయి. కోక్లియా కంటైన్స్ 3 ట్యూబ్స్ ఆర్ కెనాల్స్. కోక్లియా యొక్క నిర్మాణాన్ని గమనించినప్పుడు దానిలో 3 గొట్టాల లాంటి నిర్మాణాలు, ట్యూబ్స్ లాంటి నిర్మాణాలను గమనించవచ్చు. అవి స్కాలా వెస్టిబులై, దీనిని వెస్టిబులార్ కెనాల్ అని, స్కాలా మీడియా కోక్లియార్ కెనాల్, స్కాలా టింపానీ టింపాటిక్ కెనాల్ అనే 3 గొట్టాల లాంటి నిర్మాణాలను కలిగి ఉంటుంది కోక్లియా అన్నది. ఇన్ దిస్ పిక్చర్ యూ క్యాన్ అబ్జర్వ్ ద స్కాలా వెస్టిబులై, స్కాలా మీడియా అండ్ స్కాలా టింపానీ.
Scala vestibuli and scala tympani filled with perilymph. The inner canal, that is scala media, that is filled with endolymph. Scala vestibuli మరియు స్కాలా టింఫానిక్ అనే ఈ గొట్టాల లాంటి లేదా కెనాల్స్ లాంటి నిర్మాణాలు పరలసికా ద్రవము లేదా పెరిలింప్ అనే ద్రవం చేత నింపబడి ఉంటాయి మరియు మధ్యలో ఉండే ఆ నాళం లాంటి నిర్మాణం స్కాలా మీడియా అన్నది ఎండోలింప్ అంతరలసికా ద్రవం చేత నింపబడినట్లుగా ఉంటుంది ఈ కెనాల్స్ లాంటి నిర్మాణాలు కొన్ని మెంబ్రేన్స్ చేత సెపరేట్ చేయబడినట్లుగా ఉంటాయి అవి బాసిలార్ మెంబ్రేన్ టెక్టోరియల్ మెంబ్రెయిన్ మరియు రెసినర్స్ మెంబ్రెయిన్ అన్నది ఇక్కడ మనం క్లియర్గా గమనించగలము స్కాలా వెస్టిబులై మరియు స్కాలా మీడియాను వేరు చేస్తూ ఉండే త్వచాన్ని రెసినర్స్ మెంబ్రెయిన్ అంటాము అదేవిధంగా బ్యాసిలార్ మెంబ్రెయిన్ అన్నది స్కాలా మీడియాను మరియు స్కాలా టింపానిని సపరేట్ చేస్తూ ఉండే మెంబ్రెయిన్ను బ్యాసిలార్ మెంబ్రెయిన్ అంటాం అదేవిధంగా బ్యాసిలార్ మెంబ్రెయిన్లో హెయిర్ సెల్స్ సెన్సరీ సెల్స్ అనేవి ఉంటాయి బ్యాసిలార్ మెంబ్రెయిన్ హెయిర్ సెల్స్ టెక్టోరల్ మెంబ్రెయిన్ ఈ నిర్మాణాలను ఆర్గాన్ ఆఫ్ కార్టీ అంటాము ఆర్గాన్ ఆఫ్ కార్టీ అన్నది హియరింగ్కు సంబంధించిన సెన్సరీ ఆర్గాన్ దీనిలో సెన్సరీ సెల్స్ అయిన హెయిర్ సెల్స్ మరియు నాన్ సెన్సరీ సెల్స్ అయిన సపోర్టింగ్ సెల్స్ అనే నిర్మాణాలను గమనించవచ్చు ఇన్ దిస్ పిక్చర్ వీ క్యాన్ క్లియర్లీ అబ్జర్వ్ the internal structure of cochlea scala vestibuli you can clearly observe cochlear duct scala media that is then scala tympani ee moodu bhagalanu manam clear ga gamaninchagalamu basilar membrane mariyu hair cells veetito erpadina nirmaname organ of corti madhyalo unna గ్రీన్ కలర్లో కనిపించే నిర్మాణం ఈ పిక్చర్ నందు ఆర్గాన్ ఆఫ్ కార్టీ అన్నది కోక్లియర్ నర్వ్తో అనుసంధానింపబడి శబ్ద తరంగాలను ఎలక్ట్రిక్ తరంగాలుగా ఎలక్ట్రిక్ ఉద్దీపనాలుగా మార్చి మెదడుకు పంపడంలో ప్రముఖ పాత్రను కలిగి ఉంటుంది దెర్ ఆర్ డిఫరెంట్ మెంబ్రెన్స్ యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ దెర్ ఆర్ డిఫరెంట్ మెంబ్రెన్స్ ఆర్ దెర్ దీస్ ఆర్ రెసినర్స్ మెంబ్రెయిన్ ఆర్ వెస్టిబులార్ మెంబ్రెయిన్ We separate the scala vestibula and scala media. Then basilar membrane. This is fibrous membrane. This can separate the scala media from the scala tympani. The third membrane is tectoral membrane. It is a gel-like membrane. It is capable of bending of hair cells. Basilar membrane దగ్గర ఉండే hair cells. Scala media నందు hair cells అనే నిర్మాణాలు ఉంటాయి. ఆ హెయిర్ సెల్స్ యొక్క బెండింగ్కు తోడ్పడే ఈ త్వచాన్ని టెక్టోరల్ మెంబ్రేన్ అంటాం ఆర్గాన్ ఆఫ్ కార్టీ ఇట్ ఈస్ ద యాక్చువల్ హియరింగ్ ఆర్గాన్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాసిలార్ మెంబ్రెయిన్ ఇన్సైడ్ ద స్కాలా మీడియా అనే మధ్యలో ఉండే ఆ గుట్టము లాంటి నిర్మాణం నందు ఉండే ఈ నిర్మాణాన్ని ఆర్గాన్ ఆఫ్ కార్టీ అంటాము ఇది యాక్చువల్గా వినికిడికి సంబంధించిన అవయవము చెవిలోని అవయవం ఇట్ కంటైన్స్ హెయిర్ సెల్స్ సపోర్టింగ్ సెల్స్ టెక్టోరల్ మెంబ్రెయిన్ బ్యాసిలార్ మెంబ్రెయిన్ అండ్ కోక్లియర్ నర్వ్ అనే నిర్మాణాలు అన్నీ కలిసి ఆర్గాన్ ఆఫ్ కోర్టీగా పరిగణిస్తారు దిస్ ఈజ్ రిసెప్టార్ ఆర్గాన్ దట్ జనరేట్స్ నర్వ్ ఇంపల్స్ ఇన్ రెస్పాన్స్ టు ది వైబ్రేషన్స్ ఆఫ్ బ్యాసిలార్ మెంబ్రెయిన్ శబ్ద తరంగాలు అన్నవి బ్యాసిలార్ మెంబ్రెయిన్ను చేరినప్పుడు ఆ శబ్ద తరంగాలను గ్రహించి వాటిని ఇంపల్స్ రూపంలోకి మార్చి ఇలాంటి ఎలక్ట్రికల్ ఇంపల్స్ను సమాచారాన్ని ఎలక్ట్రిక్ ఇంపల్స్లోకి రూపంలోకి మార్చి సమాచారాన్ని మెదడుకు చేరవేయడానికి తోడ్పడే అవయవమే ఆర్గాన్ ఆఫ్ కార్టీ ఇట్ హ్యావింగ్ ఎలక్ట్రోమెకానికల్లీ సెన్సిటివ్ హెయిర్ సెల్స్ అబౌట్ 23,500 ఇన్ ద హ్యూమన్ ఇయర్ మానవుని చెవినందు శబ్ద తరంగాలను ఎలక్ట్రోకెమికల్లీ సెన్సిటివ్ సెల్స్ అయిన హెయిర్ సెల్స్ అన్నవి శబ్ద తరంగాలను ఎలక్ట్రికల్ తరంగాలుగా మార్చడానికి తోడ్పడే సెన్సరీ సెల్స్ జ్ఞాన కణాలైన హెయిర్ సెల్స్ అనేవి దీనిలో ఉంటాయి
దాదాపుగా 23,500 హెయిర్ సెల్స్ అనే జ్ఞాన కణాలు ఉన్నవి దీనిలో గమనించవచ్చు. ద బేసల్ ఎండ్ ఆఫ్ హెయిర్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ టు నర్వ్ ఫైబర్స్ ఆఫ్ ది ఆడిటరీ నర్వ్. ఈ హెయిర్ సెల్స్ యొక్క బేసల్ ప్రాంతంలో నర్వ్ ఫైబర్స్ అనే నిర్మాణాలు ఆడిటరీ నర్వ్కు సంబంధించిన నిర్మాణాలు ఉంటాయి. ఆర్గాన్ ఆఫ్ కోర్టీలో సెన్సరీ క్రియకు సంబంధించిన జ్ఞాన కణాలే కాకుండా వాటికి సపోర్ట్ను ఇచ్చే సపోర్టింగ్ సెల్స్ అన్న నిర్మాణాలు కూడా ఉంటాయి. దీస్ ఆర్ నాన్ సెన్సరీ సపోర్టింగ్ సెల్స్. ది లెండ్ న్యూట్రిటివ్ అండ్ ఫిజికల్ సపోర్ట్ ఆఫ్ ద హెయిర్ సెల్స్. జ్ఞాన కణాలైన హెయిర్ సెల్స్కు కావలసిన పోషణను మరియు భౌతికమైన ఆధారాన్ని ఇచ్చే నాన్ సెన్సరీ సెల్స్ అయిన సపోర్టింగ్ సెల్స్ అన్నవి కూడా దీనిలో గమనించవచ్చు. రెండవ భాగం, ఇన్నర్ ఇయర్లోని రెండవ భాగం, సెమీ సర్క్యులర్ కెనాల్స్. సెమీ సర్క్యులర్ కెనాల్స్, యాంటీరియర్ సెమీ సర్క్యులర్ కెనాల్స్, పోస్టీరియర్ సెమీ సర్క్యులర్ కెనాల్స్ అనే ఈ నిర్మాణాలను మనం గమనించవచ్చు. ఈ పిక్చర్ నందు మనం క్లియర్గా సెమీ సర్క్యులర్ కెనాల్స్ను గమనించవచ్చు. లాటరల్ కెనాల్, పోస్టీరియర్ కెనాల్ అండ్ సుపీరియర్ కెనాల్ లేదా యాంటీరియర్ కెనాల్. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది సెమీ సర్క్యులర్ కెనాల్స్ ఈజ్ మెయింటైన్ ద డైనమిక్ ఈక్విలిబ్రియం. సెమీ సర్క్యులర్ కెనాల్స్ అండ్ వెస్టిబ్యూల్ బోత్ ఆర్ మెయింటైనింగ్ ద బ్యాలెన్స్ ఆర్ ఈక్విలిబ్రియం. సెమీ సర్క్యులర్ కెనాల్స్ పర్టికులర్లీ దే మెయింటైన్ ద డైనమిక్ ఈక్విలిబ్రియం. వన్ ఎండ్ ఆఫ్ ఈచ్ సెమీ సర్క్యులర్ కెనాల్ ఈజ్ ష్వాలన్ ఇంటూ ఏ శాక్ కాల్డ్ యాంపుల్లా. ప్రతి సెమీ సర్క్యులర్ కెనాల్ యొక్క పరభాగము అన్నది ఉబ్బినట్లుగా ఉంటుంది. ఇలాంటి శాక్ లైక్ నిర్మాణాన్ని యాంపుల్లా అంటాము. యాంపుల్లా నందు సెన్సరీ జ్ఞాన లేదా గ్రాహక కణాలకు సంబంధించిన నిర్మాణం ఉంటుంది. దీనిని క్రిస్టా అంటారు. యాంపుల్లా కంటెయిన్ సెన్సరీ ప్యాచ్ కాల్డ్ క్రిస్టా. దిస్ క్రిస్టా ఈజ్ యాక్చువల్లీ సెన్సరీ ఆర్గాన్, సెన్సరీ పార్ట్ ఇన్ ది సెమీ లూనార్ కెనాల్స్ విచ్ మెయింటైన్ ద డైనమిక్ ఈక్విలిబ్రియం. కావున క్రిస్టా అనే ఈ సెన్సరీ ప్యాచ్ అన్నది డైనమిక్ ఈక్విలిబ్రియాన్ని మెయింటైన్ చేయడానికి తోడ్పడే నిర్మాణం. ఇన్నర్ ఇయర్లోని మూడవ భాగం వెస్టిబ్యూల్. వెస్టిబ్యూల్ అన్నది ఇన్నర్ ఇయర్లోని కోక్లియాకు మరియు సెమీ సర్క్యులర్ కెనాల్స్కు మధ్యలో ఉండే నిర్మాణం. ఇట్ ఈజ్ ఎ సెంట్రల్ పార్ట్ లైస్ బిట్వీన్ కోక్లియా అండ్ సెమీ సర్క్యులర్ కెనాల్స్. ఇట్ కంటైన్స్ యూట్రికిల్ అండ్ శాక్యూల్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ మెంబ్రేనస్ ల్యాబరింత్. ఇవి కూడా ఇన్నర్ ఇయర్లోని మెంబ్రేనస్ ల్యాబరింత్లోనికి సంబంధించిన భాగాలు. దీనిలో యూట్రికిల్స్ మరియు శాక్యూల్స్ అనే నిర్మాణాలు ఉంటాయి. యూట్రికిల్ అండ్ శాక్యూల్స్ ఆర్ హెల్పింగ్ టు మెయింటైన్ ద స్టాటిక్ ఈక్విలిబ్రియం. దిస్ ఈజ్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ యూట్రికిల్ అండ్ శాక్యూల్ టు మెయింటైన్ ద స్టాటిక్ ఈక్విలిబ్రియం. ద వాల్ ఆఫ్ శాక్యూల్ అండ్ యూట్రికిల్ కంటైన్ స్మాల్ థికెండ్ రీజన్ కాల్డ్ మ్యాక్యులా. యూట్రికిల్ మరియు శాక్యులా నందు మందమైన ఒక ప్రాంతం ఉంటుంది, దానిని మ్యాక్యులా అంటాము. మ్యాక్యులా అన్నది దీనిలో సెన్సరీ రీజియన్. ఇట్ కంటైన్స్ హెయిర్ సెల్స్ అండ్ సపోర్టింగ్ సెల్స్. ఇట్ హెల్పింగ్ టు మెయింటైన్ ది ఈక్విలిబ్రియం, ఈక్విలిబ్రియం స్టాటిక్ ఈక్విలిబ్రియం. సో ఇన్ దిస్ పిక్చర్ యూ కెన్ అబ్జర్వ్ ది వెస్టిబ్యూల్. ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ కోక్లియా అండ్ సెమీ సర్క్యులర్ కెనాల్స్. ఫిజియాలజీ ఆఫ్ హియరింగ్. ఫిజియాలజీ ఆఫ్ హియరింగ్, ఆరికిల్ ఆర్ పిన్నా డైరెక్ట్స్ సౌండ్ వేవ్స్ ఇన్ ది ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్. శబ్ద తరంగాలను పిన్నా అనే నిర్మాణం గ్రహించి వాటిని ఆడిటరీ కెనాల్లోకి చేరవేస్తుంది. మొదటగా ఈ శబ్ద తరంగాలు వెన్ ద సౌండ్ వేవ్స్ స్ట్రైక్ ఇయర్ డ్రమ్ ఆర్ టింపానిక్ మెంబ్రేన్ దట్ కాజెస్ వైబ్రేషన్స్. ఈ విధంగా ఆడిటరీ కెనాల్ ద్వారా ప్రసరించిన శబ్ద తరంగాలు అన్నవి టింపానిక్ మెంబ్రేన్ లేదా ఇయర్ డ్రమ్ కర్ణబేరిని చేరడం వల్ల కర్ణబేరి దగ్గర వైబ్రేషన్స్ అన్నవి ప్రొడ్యూస్ జరుగుతూ ఉంటాయి. ద సెంట్రల్ ఏరియా ఆఫ్ ఇయర్ డ్రమ్ ఈజ్ కనెక్టెడ్ టు ద మ్యాలిస్ విచ్ స్టార్ట్ టు వైబ్రేట్. ద వైబ్రేషన్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ మ్యాలిస్ టు ఇంకస్ దెన్ టు స్టేఫిస్. ఈ విధంగా
ఇయర్ డ్రమ్ దగ్గర ఉత్పత్తి కాబడిన సౌండ్ వైబ్రేషన్స్ అన్నవి మధ్య చెవిలోని ఇయర్ ఆసికిల్స్ లేదా ఆడిటరీ ఆసికిల్స్ ద్వారా ప్రసరింపబడుతూ ఉంటాయి. తరువాత మధ్య చెవిలోని చివరి ఎముకైన స్టేఫిస్ నుంచి ఈ శబ్ద తరంగాలు ఇన్నర్ ఇయర్లోకి చేర్చబడుతూ ఉంటాయి. యాజ్ స్టేఫిస్ మూవ్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఇట్ పుషెస్ ది మెంబ్రేన్ ఆఫ్ ఓవల్ విండో ఇన్ అండ్ అవుట్. ఈ విధంగా ఈ శబ్ద తరంగాలు అనేవి ఓవల్ విండో అనే ఆ మెంబ్రేన్ దగ్గరికి చేర్చబడుతూ ఉంటాయి. ద మెంబ్రేన్ ఆఫ్ ఓవల్ విండో సెట్స్ అప్ ఫ్లూయిడ్ ప్రెజర్ వేవ్స్ ఇన్ ది పెరిలింఫ్. ఈ ఓవల్ విండో అన్నది ఇన్నర్ ఇయర్లోని స్కాలా వెస్టిబుల్ అనే నిర్మాణంలోకి తెరచుకునబడినట్లుగా ఉంటుంది. స్కాలా వెస్టిబుల్ నందు పెరిలింఫ్ అనే ద్రవ పదార్థం ఉంటుంది. ఈ విధంగా ఈ శబ్ద తరంగాలు అన్నవి ఓవల్ విండో ద్వారా ప్రసరించి పెరిలింఫ్లోకి ప్రసరణ జరుగుతూ ఉంటుంది. స్కాలా వెస్టిబుల్లో ఉన్న పెరిలింఫ్లోకి ప్రసరింపబడుతూ ఉంటాయి. సో ద వైబ్రేషన్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ టు ఆర్గాన్ ఆఫ్ కోర్టీ. కావున ఈ విధంగా శబ్ద తరంగాలు అన్నవి అంతర చెవిలోని ఆర్గాన్ ఆఫ్ కోర్టీలోకి ప్రసరింపబడుతూ ఉంటాయి త్రూ పెరిలింఫ్ అండ్ ఎండోలింఫ్. ఈ విధంగా శబ్ద తరంగాలు పెరిలింఫ్ మరియు ఎండోలింఫ్లో ప్రసరింపబడుతూ ఉంటాయి. ఫ్రమ్ ద ఆర్గాన్ ఆఫ్ కోర్టీ ద ఇంపల్స్ ప్రొడ్యూస్డ్ బై వైబ్రేషన్స్ ఆర్ క్యారీడ్ టు బ్రెయిన్ త్రూ 8th cranial nerve, దట్ ఈజ్ ఆడిటరీ నర్వ్. ద ఆడిటరీ నర్వ్ క్యారీస్ ద ఇంపల్స్ టు ద బ్రెయిన్ విచ్ దెన్ ఇంటర్ప్రిట్ ద ఇంపల్స్ యాజ్ సౌండ్. ఈ విధంగా ఆడిటరీ నర్వ్ ద్వారా ప్రసరింపబడిన ఇంపల్స్ శబ్ద తరంగాలు ఇంపల్స్ రూపం ఎలక్ట్రికల్ ఇంపల్స్ రూపంలోకి మార్చబడి మెదడుకు చేర్చబడిన తర్వాత మెదడులో ఆ శబ్దానికి సంబంధించిన సమాచారం అన్నది ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది, ఇంటర్ప్రిట్ చేయబడుతూ ఉంటుంది. సో ఇన్ దిస్ పిక్చర్ వీ క్యాన్ క్లియర్లీ అబ్జర్వ్ హౌ ది సౌండ్ వేవ్స్ ఆర్ మూవింగ్ త్రూ ద ఇయర్, హౌ ది సౌండ్ ఈజ్ ప్రొడ్యూసింగ్. ఇక్కడ మనం క్లియర్గా గమనించవచ్చు బాహ్య చెవిలోని పిన్నా ద్వారా శబ్ద తరంగాలు లోపలికి వెళ్ళడం మరియు టింపానిక్ మెంబ్రేన్ను చేరడం, టింపానిక్ మెంబ్రేన్ నుండి ఎముకల ద్వారా ఇయర్ ఆసికిల్ లేదా ఆడిటరీ ఆసికిల్ మధ్య చెవులను వాటికుండా ప్రసరిస్తూ ఓవల్ విండో ద్వారా ప్రసరించి మరియు కాక్లియాలోని స్కాలా వెస్టిబుల్లోకి ప్రసరిస్తాయి. స్కాలా వెస్టిబుల్ నందు పరలసికా ద్రవము లేదా పెరిలింఫ్ అనే ద్రవం గుండా ప్రసరించి ఈ శబ్ద తరంగాలు మరియు స్కాలా టింపాని ద్వారా ప్రసరించి రౌండ్ విండోను చేరుతాయి. రౌండ్ విండో దగ్గర ఉన్న ఆ మెంబ్రేన్ అన్న దాని వైబ్రేషన్స్ ఫలితంగా ఈ తరంగాలు బ్యాసిల్లార్ మెంబ్రేన్ను తాకడం జరుగుతుంది. ఈ విధంగా బ్యాసిల్లార్ మెంబ్రేన్ దగ్గర ఉన్న సెన్సరీ సెల్స్ అయిన హెయిర్ సెల్స్ అన్నవి దీనికి ప్రతిగా రెస్పాండ్ కావడం వల్ల ఈ పిక్చర్లో మనం క్లియర్గా గమనించగలము. బ్యాసిల్లార్ మెంబ్రేన్ దగ్గర ఉన్న హెయిర్ సెల్స్ అనేటివి సెన్సరీ సెల్స్. ఈ హెయిర్ సెల్స్ అన్నవి ఈ శబ్ద తరంగాలను గ్రహించి వాటిని ఎలక్ట్రికల్ తరంగాల రూపంలోకి మార్చబడి ఈ ఉద్దీపనాలను ఇంపల్స్ రూపంలో ఆడిటరీ నర్వ్కు చేర్చి ఆడిటరీ నర్వ్ అన్నది బ్రెయిన్కు సమాచారాన్ని చేరవేస్తూ ఉంటుంది. ఈ విధంగా శబ్ద ఉత్పత్తి అన్నది ఆర్గాన్ ఆఫ్ కార్టీ దగ్గర ఆర్గాన్ ఆఫ్ కార్టీలో ఉండే ప్రత్యేకమైన సెన్సరీ సెల్స్ అయిన జ్ఞాన కణాలైన హెయిర్ సెల్స్ అన్నవి సమాచారాన్ని ఇంపల్స్ రూపంలోకి మార్చడంలో తోడ్పడుతూ ఉంటాయి. సో ఇన్ దిస్ పిక్చర్ వీ క్యాన్ అబ్జర్వ్ ద హెయిర్ సెల్స్ అవుటర్ హెయిర్ సెల్స్ అండ్ ఇన్నర్ హెయిర్ సెల్స్. సౌండ్ శబ్దం. సౌండ్ వేవ్స్ ట్రావెల్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఫ్రమ్ దేర్ సోర్స్. శబ్ద తరంగాలు అన్నవి ఉద్భవించిన స్థానం నుండి అన్ని వైపులుగా ప్రసరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వేవ్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సీ. శబ్ద తరంగాలను వాటి యొక్క పౌనఃపున్య ఆధారంగా మరియు తీవ్రత ఆధారంగా వాటిని గుర్తించగలడం జరుగుతుంది. ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీ. ఫ్రీక్వెన్సీ ఈజ్ మెజర్డ్ ఇన్ హెర్జెస్. ఇన్ అ సిమిలర్ మేనర్ ద ఇంటెన్సిటీ ఈజ్ మెజర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెసిబెల్స్. ఫ్రీక్వెన్సీ ఈజ్ మెజర్డ్ ఇన్ హెడ్జెస్. గ్రేటర్ ద ఫ్రీక్వెన్సీ ద హయ్యర్ ద పిచ్. ఇన్ ద కేస్ ఆఫ్ ఇంటెన్సిటీ
directly related to amplitude of sound waves. Amplitude and shabdam yokka tivrata peragadam measured in decibels. Intensity measured in decibels. Frequency measured in hertz. ఇక్కడ మనం కొన్ని రకాల శబ్దాలు వాటి యొక్క హెడ్జెస్ మరియు డెసిబెల్లను గమనించగలం. ఉదాహరణకు 0 నుంచి 20 హెడ్జెస్ వరకు ఉండే అలాంటి శబ్ద తరంగాలను ఇన్ఫ్రాసౌండ్స్ అంటాము. ఇన్ఫ్రాసౌండ్స్ అదేవిధంగా 20,000 నుంచి 1,60,000 హెడ్జెస్ వరకు ఉండే ఆ శబ్ద తరంగాల యొక్క ఫ్రీక్వెన్సీని అల్ట్రాసౌండ్ అలాంటి ఫ్రీక్వెన్సీని కలిగిన శబ్ద తరంగాలను అల్ట్రాసౌండ్స్ అంటాము. మానవుని యొక్క చెవి అన్నది వినగలిగే సామర్థ్యాన్ని హ్యూమన్ ఆడిటరీ ఫీల్డ్ అంటాం. ఇది 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు ఉంటుంది. అదేవిధంగా కుక్కలు మరియు పిల్లులు అన్నవి 40,000 హెడ్జెస్ వరకు కూడా శబ్దాన్ని వినగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అత్యంత అధిక ఫ్రీక్వెన్సీని కలిగిన శబ్ద తరంగాలను వినగలిగే సామర్థ్యం బ్యాట్స్ మరియు డాల్ఫిన్స్లో ఉంటుంది. దాదాపుగా ఇవి 1,60,000 హెడ్జెస్ వరకు ఫ్రీక్వెన్సీలో ఉండే శబ్ద తరంగాలను కూడా ఇవి వినగలే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా బ్యాట్స్ మరియు గబ్బిలాల్లో ఒక ప్రత్యేకమైన శబ్దాన్ని గుర్తించే సామర్థ్యం ఉంటుంది. దాన్ని ఎకోలొకేషన్ అంటాం. ఎకోలొకేషన్ ఇలాంటి జీవులు వాటి యొక్క నోటి నుంచి కొన్ని రకాల శబ్దాలను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. వాటిని అల్ట్రాసోనిక్ శబ్దాలు అంటాం. వీటి యొక్క వేవ్ లెంత్ చాలా తక్కువ. షార్ట్ వేవ్ లెంత్ అలాంటి వేవ్స్ ఇవి. ఈ శబ్ద తరంగాలు అన్నవి ప్రతిధ్వని ఉత్పత్తి చేయడంలో తోడ్పడుతూ ఉంటాయి. గబ్బిలాలు ప్రతిధ్వనులను విని గమ్యస్థానాన్ని చేరగలవు గుర్తిస్తూ ఉంటాయి. దీనిని ఎకోలొకేషన్ అంటాము. ప్రతిధ్వని ఆధారంగా గమ్యాన్ని దూరాన్ని గుర్తించడాన్ని ఎకోలొకేషన్ అంటాము. ఈ మొత్తం యంత్రాంగం అంతా కూడా ఒక రాడార్ వ్యవస్థను పోలి ఉంటుంది. కావున గబ్బిలాలు మరియు డాల్ఫిన్స్లో ఎకోలొకేషన్ అనే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ప్రతిధ్వనుల ఆధారంగా దూరాన్ని మరియు ఏదైనా వాటి ముందు ఉండే అబ్స్ట్రాకిల్స్ కూడా గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇలాంటి దాన్ని మనం ఎకోలొకేషన్ అంటాము. డెసిబెల్స్ దట్ డెసిబెల్ ఆఫ్ విస్పరింగ్ సౌండ్ గుసగుసలాడేటప్పుడు ఉత్పన్నమయ్యే శబ్దం యొక్క డెసిబెల్స్ అన్నవి 15 డెసిబెల్ల వరకు ఉంటుంది. సాధారణంగా మాట్లాడేటప్పుడు నార్మల్ వాయిస్ యొక్క శబ్దం యొక్క ఇంటెన్సిటీ అన్నది 50 నుంచి 60 డెసిబెల్ల వరకు ఉంటుంది. అదేవిధంగా వాల్ క్లాక్లో టిక్ టిక్ అనే సౌండ్స్ యొక్క ఇంటెన్సిటీ అన్నది 30 డెసిబెల్ల వరకు ఉంటుంది. టెలిఫోన్ రింగ్ యొక్క సౌండ్ ఇంటెన్సిటీ 60 డెసిబెల్లు. అదేవిధంగా కార్ హారన్ యొక్క సౌండ్ ఇంటెన్సిటీ 110 డెసిబెల్లను కలిగి ఉంటుంది. క్రాకర్స్ 140 డెసిబెల్స్ మరియు ఏరోప్లేన్స్ అనే గాలిలోనికి ఎగిరేటప్పుడు ఉత్పన్నమయ్యే శబ్దం యొక్క తీవ్రత 140 డెసిబెల్లు 140 నుంచి 150 డెసిబెల్ల వరకు ఉంటుంది. డిఫెక్ట్స్ ఆఫ్ హియరింగ్ వినికిడి లోపాలు. డిఫెక్ట్ ఇన్ హియరింగ్ లీడ్స్ టు డెఫ్నెస్. వినికిడికి సంబంధించిన లోపం అనేది చెవిటికి కారణమవుతుంది. ఈ హియరింగ్ డిఫెక్ట్స్ అనేవి 2 రకాలుగా సంభవిస్తూ ఉంటాయి. సాధారణంగా మొదటి రకమైనది కండక్టివ్ డెఫ్నెస్, రెండవది నర్వ్ డెఫ్నెస్. కండక్టివ్ డెఫ్నెస్ ఈజ్ డ్యూ టు డిఫెక్ట్ ఇన్ ది కండక్షన్ ఆఫ్ సౌండ్ వేవ్ త్రూ ఎక్స్టర్నల్ ఇయర్ అండ్ మిడిల్ ఇయర్. సంథింగ్ ఇన్ ద ఇయర్ ఆసికిల్ ఆర్ డిఫెక్టివ్ అండ్ హెన్స్ సౌండ్ కెనాట్ బి ట్రాన్స్మిట్ ద ఇన్నర్ ఇయర్. బాహ్య చెవిలో లేదా మధ్య చెవిలో ఏదైనా లోపం ఫలితంగా శబ్దం అన్నది సరిగా అంతర చెవికి చేర్చబడక పోయే అపసవ్యతను కండక్టివ్ డెఫినెస్ అంటాము. అనగా వెలపలి చెవి మరియు మధ్య చెవిలో ఏదైనా సమస్య ఫలితంగా శబ్ద తరంగాలు సరిగా లోపలి చెవికి చేరబడక పోయే అపసవ్యతను కండక్టివ్ డెఫినెస్ అంటాం. ఆ విధంగా వచ్చే చెవుడును కండక్టివ్ డెఫినెస్ అంటాం. రెండవ రకమైనది నర్వ్ డెఫ్నెస్. దిస్ ఈజ్ డ్యూ టు లాస్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ ఆర్గాన్ ఆఫ్ కార్టీ. అంతర చెవిలోని వినికిడికి సంబంధించిన ఆర్గాన్ ఆఫ్ కార్టీ అని సరిగా పనిచేయకపోవడం
and also due to the abnormality in the transmission of impulse in the auditory nerve. ఒకవేళ ఆర్గాన్ ఆఫ్ కార్టీ అన్నది సరిగా పని చేసినప్పటికీ ఆడిటరీ నర్వ్ అన్నది సరిగా పని చేయకపోవడం వల్ల ఈ నర్వ్ ఇంపల్స్ శబ్ద తరంగాలు ఇంపల్స్ రూపంలో మార్చబడి ఎలక్ట్రికల్ ఇంపల్స్ సరిగా వాటిని ట్రాన్స్మిట్ చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. దీనివల్ల కూడా సరిగా వినపడదు. అలాంటి చెవిటిని మనం నర్వ్ డెఫ్నెస్ అంటాము. నాడీ సంబంధమైన లోపం వల్ల ఉత్పన్నమైన డెఫ్నెస్. డెఫ్నెస్ మే బీ హెరిడిటరీ ఆర్ అక్వైర్డ్. అక్వైర్డ్ డెఫ్నెస్ ఈజ్ కాజ్డ్ బై ఇన్ఫెక్షన్. సమ్టైమ్స్ డెఫ్నెస్ ఈజ్ కాజ్డ్ బై లౌడ్ సౌండ్ లైక్ థండర్స్. కాబట్టి కొన్నిసార్లు పెద్ద పెద్ద శబ్దాలను వినడం వల్ల కర్ణభేరి త్వచం అన్నది దెబ్బతినటం వల్ల సాధారణంగా చిన్నపిల్లల్లో కర్ణభేరి ఇయర్ డ్రమ్ లేదా టింపానిక్ మెంబ్రెయిన్ అన్నది చాలా సున్నితంగా ఉంటుంది. కావున పెద్ద శబ్దాలు విన్నప్పుడు టింపానిక్ మెంబ్రెయిన్ అన్నది డ్యామేజ్ ఫలితంగా శబ్ద తరంగాలు అన్నవి సరిగా ప్రసరింప చేయలేదు. ఈ విధంగా అక్వైర్డ్ డెఫ్నెస్ అన్నది పెద్ద పెద్ద సౌండ్స్ లౌడ్ సౌండ్స్ వాటిని వినినప్పుడు కూడా సంభవిస్తూ ఉంటుంది.